హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే ఓకే. సో స్వప్న గారు ఈమెయిల్ చేశారు రాజు గారు, మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు ములక్కాడలతో. ఏంటండి? ములక్కాడల చారు తయారు చేసి చూపించమని ఈమెయిల్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ములక్కాడలు మనకు బాగా దొరుకుతూ ఉంటాయి కదా? సో అలాగే సమ్మర్ కాబట్టి చారులు అంటే అంటే పులుసులు ఎక్కువ పులుసులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు కదా అందరూ. చాలా బాగుంటుంది కదా ములక్కాడ అంటేనే, చక్కగా టేస్టీగా ఉంటుంది. చాలా మందికి ఇష్టం కూడా. కర్రీ కానీ ఏదైనా సాంబార్లో వేసుకున్న వెతుక్కొని మరీ తింటూ ఉంటారు, కానీ స్పెసిఫిక్ గా ములక్కాడ చారు అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట కదా. ఓకే, మరి ములక్కాడల చారు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ములక్కాడల చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ములక్కాడలు 2, తరిగిన టొమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ములక్కాడల చారు తయారీ కావాల్సిన పదార్థాలు చూశారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలండి. యాక్చువల్గా చారు అంటేనే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఎస్, కాకపోతే దీనికేంటంటే మనకి ములక్కాడలు మగ్గితే సరిపోతుంది. అవునండి. ముందుగా మనకు ఎండమిరపకాయలు. ఓకే. ఆవాలు, అలాగే జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ములక్కాడలు మామూలుగా మనం రెగ్యులర్గా సాంబార్లో పప్పుచారులో ఇలా వాడినా రసం అనేది తక్కువగానే చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. ఇలా చారులో చారు టైప్లో. సో కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. ఎందుకంటే చారు అనగానే ఎక్కువ టమాటా చారు, ఎమిరియాల రసం అంటే ఇలాంటివి ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో ములక్కాడలు. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో ఇది కాస్త మనకు వేగాలండి. సో అండ్ ములక్కాడ కూడా పచ్చిది వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మగ్గాలి కదా ఎలాగో. అవునండి, మూత పెడతారు. ఓకే రాజుగా, చూద్దామా? ఓకే, వేగాయము. సో దీంట్లో టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు పులుసు. ములక్కాడ మగ్గిపోయిన తర్వాత అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే మళ్ళీ ఆ పులుపుకి ముక్కలు అంత బాగా మగ్గవు. తొందరగా కూడా మగ్గవు అండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాము. మామూలుగా జనరల్గా ఈ ములక్కాడలు అంటే ఎప్పుడు ములక్కాడల కోసం కొట్టుకుంటూ ఉంటారు అందరూ, కానీ ఇక్కడైతే చక్కగా ఇంటిలో బాగా ములక్కాడ ముక్కలు దొరుకుతాయి. సో మెయిన్ బేస్ ఇదే కాబట్టి. అవును. సో కొంచెం క్వాంటిటీ బాగా వేసుకుంటున్నాయి, ఎందుకంటే టేస్ట్ అనేది కూడా బాగా బాగుంది అండి. ఈ రసం ఇలాంటి వాటిల్లో ములక్కాడల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు. అవునండి. ఎందుకంటే చక్కగా పులుపు ఉప్పు కారం ఇదంతా పట్టేసి ఉంటాయి కదా. సో కొంచెం మగ్గాలి, టమాటా ముక్కలు కూడా వేసాం కదండి. అప్పుడు ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందా? సో దీంట్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా రావాలనుకుంటే కొంచెం మనం నువ్వుల పొడి కానీ వేరుశనగ పలుకుల పొడి కానీ సో కొంచెం అలా చేసి వేసుకున్నా ఓకే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ములక్కాడలో కొంచెం సెట్ అవుతుంది. సో ప్లెయిన్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, ఏదన్నా కొంచెం ఎక్స్ట్రాగా టేస్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు చెప్పినట్టు పొడులు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఓన్లీ అంటే టొమాటో బేస్లో ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే చింతపండు అవాయిడ్ చేసి ఓన్లీ టొమాటో టొమాటో ఇక్కడ ఆప్షన్ కదా మనకి, అంటే పులుపు కోసం అయితే టమాటో కానీ చింతపండు కానీ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ చింతపండు పులుపు చాలు అనుకుంటే టమాటో కూడా అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అయితే అంటే ఎందుకు నేను ఇక్కడ హాఫ్ హాఫ్ గా తీసుకున్నాను, కొంచెం బాగుంటుంది ములక్కాడలకి. సో కొంచెం టమాటో అనేది పడితే కూడా బాగుంటుంది. అవును, ఎందుకంటే మనకి ములక్కాడ టమాటో కూడా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో అంటే ప్లెయిన్ గా కానీ కర్రీస్ లా చేసుకుంటారు కదా, జీడిపప్పు వేసి. సో చాలా బాగుంటుంది. సరిపోతుంది రాజు గారు. అలా ఓకే. సో దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కొద్దిగా ధనియాల పొడి వేస్తుందండి. ఓకే. సో ఇక్కడ కొంచెం బాగా మరగాలండి మనకు. అవును.
సో ఇప్పుడు మనం పోసిన ఈ వాటర్కి ములక్కాడల ఫ్లేవర్ బాగా పట్టేసి మూత పెట్టేసి కాసేపు మరగనిచ్చింది. సో ఇంకా ఎలాగో అన్ని మగ్గిపోయినాయి కాబట్టి జస్ట్ ఆ మరగొస్తే మనము దించేసుకోవచ్చు. దించేసుకోవచ్చు. చూద్దాం రాజుగారు. ఓకే అండి. మంచి స్మెల్ వస్తుంది కదండి. సో ఇక్కడ చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సో డిష్ అవుట్ చేసేసుకో. ఓకే పైన నుండి కూడా కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా ములక్కాడల చారు రెడీ అండి. ఓకే ఓకే మరి వేడివేడిగా ములక్కాడల చారు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ చారు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడల చారు తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ములక్కాడ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కాస్త మగ్గాక ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడల చారు రెడీ.